ఫ్యామిలీ నెక్స్ట్ చెన్నైలో ఉంచి నేను హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ షూటింగ్స్ అని ఐ కుడ్ నాట్ అటెండ్ మెనీ ఆఫ్ మై ఫంక్షన్స్ హౌ మై చిల్డ్రన్ గ్రూ అప్ ఐ నెవర్ న్యూ దాట్ సో ఇది అందరూ కూడా లైఫ్లో భాగంగానే ఉంటుంది నాకు ఒకటి అనిపిస్తూ ఉండేది వెన్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఎఫెక్షన్ యూ హ్యావ్ ఫర్ యువర్ ఫ్యామిలీ సో ఆ బాధ్యతతోనే ఇవన్నీ ఉంటాయి ఇంత సెన్సిటివ్ పాయింట్ని మనం కమర్షియల్గా చెప్పగలమా లేదా బోర్ కొట్టుకోకుండా అనేది కిషోర్ ట్రీట్ చేసిన విధానం కానీ తను స్క్రిప్టింగ్ చేసిన విధానం కానీ అండ్ ద వే ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ కథ రాసుకునేటప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా మనకు ఎక్కడ చూసినట్టు మనం ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంటాం అన్నమాట సో అలా ఉన్నప్పుడు అలా ఆ ప్యాటర్న్ వెళ్దామని సార్కి చెప్పినప్పుడు కరెక్టు అలాగే వెళ్దాం సో తర్వాత హీరో గారు విన్నప్పుడు కూడా సో ఇప్పుడు దాకా సినిమా లాగా కాకుండా రియలిస్టిక్గా వెళ్దాం అన్నట్టు సో మొత్తం అందరూ వాళ్ళ సపోర్ట్ వల్లే అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నట్టు వచ్చింది రఘువరన్ బీటెక్ జనవరి 1st రిలీజ్ చేసి హిట్ కొట్టారు ఈ జనవరి 1st నేను శైలజతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు రామ్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ అన్ని చోట్ల ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఇయర్ చాలా గుడ్ బిగినింగ్ ఈ సినిమా ఇంత మంచి హిట్ ఇచ్చిన శ్రీవంత్ యూనిట్కి ఇండస్ట్రీ తరఫున ప్రెస్ తరఫున కంగ్రాట్స్ నేను శైలజ చిత్రానికి వస్తే కిషోర్ గారిలోని రచయిత దర్శకుడు ఒకరితో ఒకరు పోటీ పడి ఆఖరికి ఒకరినొకరు గెలిపించుకున్న చిత్రం ఇది రచయిత దర్శకుడు మధ్య ఇంత సమన్వయం కుదిరిన చిత్రం నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు అంటే నేను ఆడియన్గా ఉన్నప్పుడు కానీ నేను డిస్ట్రిబ్యూటర్గా మారినప్పుడు సురేష్ బాబు గారు కానీ రవికిషోర్ గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ ఇలాంటి బిగ్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు తీస్తున్నారని చూసి నేను ప్రొడ్యూసర్గా అయిన తర్వాత నేను అదే ఫాలో చేశాను సో అలాంటి రవికిషోర్ గారి బ్యానర్ నుంచి మళ్ళీ ఒక మంచి సక్సెస్ మంచి సినిమా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇదివరకు దేవదాస్ ఒకటి పక్కన పెట్టేస్తే మేజర్ హిట్స్ అన్నీ కామెడీ ఫిల్మ్స్ అండి అందరూ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత బాగా నవ్వుకున్నాం కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్ అనేవారు బట్ దిస్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే థియేటర్లో అందరూ ఏడుస్తున్నారు అంటే చూసి ఎవ్రీ వన్ ఫెల్త్ దట్ ఇట్ వాస్ దే ఫిల్మ్ అండ్ బాగా కనెక్ట్ అయ్యారు సో ఎవరు కంగ్రాట్స్ చెప్పలేదు ఇప్పుడు దాకా నాకు అందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు బికాస్ ఎవ్రీబడి ఫెల్త్ దట్ ఇట్ వాస్ దేర్ లైఫ్ స్టోరీ అండి